ప్రయత్నం చూద్దాం ప్రియమైన వారు. నాలుగవ హత్యా ప్రయత్నం, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము ముందుగా మొదటి వచనం చూద్దాం. అక్కడ యేసు ప్రభువు వారికి కామన్గా అక్కడ దేవాలయం లోపల వెళ్ళి ప్రసంగాలు చేయటం అనేది ప్రభువు వారికి ఉంది. ఇంతకుముందు అక్కడ నజరేతులో చేశారు. నజరేతులో చేసినప్పుడు వాళ్ళకి నచ్చలే, ఆయన చెప్పినటువంటి మాటల్లో వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు యేసు ప్రభువు వారు యూదయాలోనికి వచ్చేసారు. యూదయాలోనికి వచ్చి ఆ యూదయాలోని యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ప్రసంగం చేస్తున్నారండి. చూడండి 8వ అధ్యాయము 1వ వచనం, యేసు ప్రభుల వారు ఒలీవల కొండకు వెళ్ళిన తెల్లవారగానే యేసు ప్రభుల వారు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి, కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను అని ఉందండి. వారికి బోధించుచుండెను అనేటటువంటి మాట ఉంది ప్రియమైన. కనుక ఇక్కడ బోధ అనేది జరుగుతూ ఉంది. ఈ బోధ అనేది జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని జాగ్రత్తగా చూస్తే 31వ వచనం అక్కడ 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఆ మాట చూడండి ఎంత బాగుందో, నమ్మినటువంటి యూదులతోని ప్రభుల వారి మాటలు చెబుతున్నారు. నమ్మినటువంటి వారు కూడా ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి నమ్మినటువంటి వారు అందరూ చుట్టూ ఉన్నప్పుడు ఆ దేవాలయంలో ఒక డిస్కషన్ జరుగుతుందండి. ఎవరెవరికి? యూదులకి ప్రభుల వారికి జరుగుతుంది. ఇప్పుడు ప్రభుల వారిని నమ్మారా? నమ్మారు. ప్రభుల వారిని నమ్మారా? నమ్మారు. నమ్మినటువంటి యూదులతోని ఈ డిస్కషన్స్ జరుగుతుంది. ఇప్పుడు మరలా ఒకసారి ఆ మాట చదువుతానే, 8వ అధ్యాయము యోహాను సువార్త 31వ వచనం. కాబట్టి యేసు ప్రభుల వారు అంటున్నారు, తనను నమ్మిన యూదులతో అంటున్నారండి. పైగా, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు. మొదటి మాట ఎవరితోని? నమ్మినటువంటి వాళ్ళతో అంటున్నటువంటి మాట. ఇది దేవాలయంలో జరుగుతున్నటువంటి డిస్కషన్. అప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, మీరు నా వాక్యమందు, మీరు నన్ను నమ్ముతున్నారు, నా చుట్టూ తిరుగుతున్నారు, కానీ నేను చెప్పే మాటల యందు మాత్రం మీకు స్థిరంగా లేదు. అప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, మీరు నమ్మి నేను చెప్పిన మాటల్లో నిలకడ లేకుండా నన్ను నమ్మటం ఏంటి? అది కుదరన పని. కాబట్టి నేను చెప్పే మాటల యందు మీరు సత్యంగా ఆలోచించడం లేదు అని యేసు ప్రభువు వారు ఏమంటున్నారు అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు ఆ సత్యము ఏం చేస్తుందంట? మిమ్మును స్వతంత్రులుగా చేయును అని అన్నారు. ఇందులోనే అమ్మ మీరు మరలా చూడండి, అక్కడ స్వతంత్రులు అనంటే అర్థమేంది అనంటే బానిసత్వం లేనివారు అని అర్థం. ఇక్కడ చెప్పేటటువంటి మాట యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, మీరు నమ్మేవాళ్లే, నమ్ముతున్నారు, కరెక్టే. ముందు నేను చెప్పేటటువంటి మాటలను మీరు విశ్వసించాలి. కేవలం నన్ను నమ్మటమే కాదు, నేను చెప్పేటటువంటి మాటలను అది ఎంతవరకు నిజము ఏంది అనేది మీరు విశ్వసించాలి. ఆ మాటలు ఎందు మీరు నమ్మకం ఉంచాలి. దాని తర్వాత అప్పుడు సత్యం ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని అనగానే వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే మాకు ఫ్రీడమ్ లేదా, మాకు స్వతంత్రం లేదా, ఇప్పుడు మేము ఎవరికి బానిసలం కాదు అన్నటువంటి ఏమంటే. ఈ రోజులలో చూడండి, ఏదన్నా గనక ఒక మాట సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు కూర్చుంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఒక మాట గనక మాట్లాడితే ఇక ఆ ప్రసంగికుండి ఆ సంఘానికి రానియరు ప్రియమైన వాళ్ళు. అందుకే నన్ను చాలా సంఘాలకు పిలిచినప్పుడు నేను ఏ సంఘానికైనా కొత్త సంఘానికి వెళ్తే నేను ఒకటే ఆలోచనతో వెళ్తానండి, ఇదే నా చివరి ప్రసంగం అనుకొని చెప్పేస్తాను. వాళ్ళు నన్ను పిలిచినా పర్వాలేదు, పిలవకపోయినా పర్వాలేదు, చెప్పాల్సిన మాట స్ట్రైట్గా చెప్తాం, మనం తిరిగి వద్దాం. ఓకే, మన వాళ్ళ సానుభూతి అవసరం లేదు, వాళ్ళనే మనం సంతోష పెట్టాల్సిన అవసరం లేదు, దుఃఖ పెట్టాల్సిన పని లేదు. వాక్యం చెప్పాల్సింది స్ట్రైట్గా చెబుతాము, అంగీకరిస్తేనే అంగీకరిస్తారు, అంగీకరించకపోతే వాళ్ళు ఇష్టం, పైగా నన్ను పిలుస్తారు అన్నటువంటి ఆలోచనతో నేనైతే వెళ్ళనండి.
ఇక్కడ యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో మీరు స్వతంత్రులు అయిపోతారయ్యా, సత్యం అనేది ఏమనుకుంటున్నారు, మీరు నమ్మేటటువంటి ఈ వాక్యమే సత్యం, ఈ వాక్యంలోని మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని అనగానే వీళ్ళకి కోపం వచ్చేసిందండి. నమ్మిన వాళ్ళకే కోపం వచ్చేసింది, విశ్వాసులకే అప్పుడప్పుడు కోపం వచ్చేస్తా ఉంటుంది. కోపం రావడంతో వీళ్ళు ఏమంటున్నారు చూడండి, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే అని అంటున్నారు. ఏమంటే మేము ఎవరి సంతానం అంట, అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని యేసు ప్రభుతో డిస్కషన్ పెట్టేశారండి. అసలు మేము ఎవరికి బానిసలుగా ఉన్నాము అని యేసు ప్రభును క్వశ్చన్ చేస్తున్నారండి. ఏమంటే అసలు బానిసలుగా యూదులను కానివ్వండి, ఇజ్రాయేలీలు కానివ్వండి, బానిసలుగా ఉన్నారా లేదంటే బైబుల్ ప్రారంభం నుండి చూస్తే వీళ్ళ బ్రతుకుల్లో అనేక సార్లు బానిసలైపోయారు, మరలా దేవుడు తీసుకొచ్చిండు, మరలా బానిసలైపోయారు, మరలా తీసుకొచ్చిండు, మరలా బానిసలైపోయారు, మరలా తీసుకొచ్చేసిండు. ఈ చరిత్ర అంతా యేసు ప్రభుకు తెలియదా? అసలు బానిసలుగా అవు అదేమంటే బానిసలుగా వేరే వాళ్ళకి అప్పచెప్పిందే పరలోకపు తండ్రి అంటే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా రానప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆయనకు చెబుతున్నారు. యాకోబు ఉన్నాడండి, ఇజ్రాయేలీల పితరుడు యాకోబు. యాకోబు గారు ఎక్కడున్నారు? యాకోబు ఇజ్రాయేల్ దేశంలో ఉండి తన కుమారుడైన యోసేపు ఈజిప్ట్లో ఉంటే వీళ్ళందరూ ఈజిప్ట్కి వెళ్ళిపోయారు, ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తుకి వెళ్ళిపోయిన కొద్ది సంవత్సరాల తర్వాత వీళ్ళ బ్రతుకంతా ఏంది అని అంటే వీళ్ళందరూ బానిసలే. ఎంతకాలం బానిసలుగా ఉన్నారు? మరలా దేవుడు మోషేను పుట్టించి మోషే ద్వారా విమోచన కలిగించేంత వరకు వీళ్ళు బ్రతుకులంతా బానిసలే. అక్కడి నుండి వచ్చేసారు, అరణ్యంలో ఉన్నారు, కొంతమంది అక్కడ ఎగిరిపోయారు, మరలా కొత్త దేశానికి వచ్చేసారు, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని కలిసిమెలిసి ఉన్నారా అని అంటే ఆ తర్వాత కూడా కలిసిమెలిసి లేరు ప్రియమైన వారలరా. ఏమంటే ఆ తర్వాత ఈ 10 గోత్రాలైనటువంటి ఇజ్రాయేలీలు, ఏమంటే ఇజ్రాయేలీలు మొత్తం 12 గోత్రాలు అయితే వాళ్ళ అన్నదమ్ములు విడిపోయి 10 గోత్రాలు ఒక పక్క, 2 గోత్రాలు మరొక పక్క, 2 ముక్కలుగా విడిపోయారు. ఈ 10 గోత్రాల వారు ఒకరికి బానిసలుగా అయిపోయారు, అశ్శూరియులకు బానిసలుగా అయిపోయారు. మిగిలినటువంటి వీళ్ళు కూడా కొంతకాలం వరకు కూడా మంచిగా ఉన్నారు. వీళ్ళు కూడా తర్వాత కాలంలో వచ్చేసరికినే వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. దేవుడికి ఇదంతా కూడా తెలిసినా కూడా ప్రేమైన వాళ్ళరా, వీళ్ళ డాంబికం ఎలా ఉంది అని అంటే, మేము ఎవరికి బానిసలం కాదు, నువ్వేంటి మమ్మల్ని బానిసల్లాగా అనుకుంటున్నావేంటి, మేమేమితో మాకు స్వతంత్రం అనేది ఈ వాక్యం ఇవ్వటం ఏంటి అని వీళ్ళు ఆలోచిస్తున్నారు, శారీరకంగా ఆలోచిస్తున్నారు. ప్రభువుల వారు మాట్లాడేది ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. ఇదిగో పాపములో ఉన్న ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపానికి బానిస. కాబట్టి పాపం చేసేవాడు పాపానికి బానిసగా ఉంటాడు. అది పాపం చేయని వాడైతే వాడు ఎప్పుడు కూడా స్వతంత్రంగా తిరుగు, ధైర్యంగా దేవుని ఎదుట తలెత్తుకొని తిరుగుతాడు. ఈ సంగతులు చెబుతూ ఉంటే ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము సంతానము అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి యేసు ప్రభులు వారు ఎవరండి? యేసు ప్రభులు వారు కూడా యూదుడే కదా, యూదా గోత్రం నుంచి వచ్చిన వాడే కదా, అంటే యాకోబు సంతానమే కదా. జనరల్గా శరీరధారిగా మనం ఆలోచిస్తే ఏమంటే దావీదు వారసుడే కదండి, యూదులకు వారసుడిగా యేసు ప్రభుల వారు వచ్చేసారు, దావీదు సంతానంగా భూమి మీదకు వచ్చేసారు. అంటే అక్కడ ఉన్నటువంటి యాకోబు, అంతకు ముందున్నటువంటి ఇస్సాకు, అంతకు ముందున్నటువంటి యాకోబు సంతానంలో వచ్చినటువంటి యేసు ప్రభుల వారు కూడా అబ్రహాం సంతానమే. అయినా కూడా వీళ్ళు డిస్కషన్ ఎలా అంటుందంటే, మేము అబ్రహాం సంతానము, మేము ఎవరికి కూడా మేము దాసులుగా మేము ఉండలేదు. ఈ చిన్న డిస్కషను ఎంత కాడికి దారికిపోయింది అని అంటే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువుని ఎంత మాట అనే కాడికి పోయిందో చూడండి. ఒకసారి 48వ వచనానికి వచ్చేసరికి, 48వ వచనం ఈ చిన్న చిన్న డిస్కషను, ఎందుకంటే నిజాన్ని అంగీకరించే స్టేజ్లో లేరండి వాళ్ళు. ఆయన చెప్పేటటువంటి నిజాన్ని, సత్యాన్ని గ్రహించే స్టేజ్లో లేకపోగా ఆయన చెప్పినటువంటి ఆ సత్యమైనటువంటి మాటలలోనే అపార్థం చేసి ఆయన మీదకి ఎదురు తిరిగేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. చివరికి ఎలాంటి దోషణకు వచ్చేసారు అంటే ప్రియమైన వాళ్ళారా, 48వ వచనానికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అందుకు యూదులు, నీవు సమరియుడవు, దయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు ప్రభుల వారు అంటున్నారు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరుచు వాడను, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నేను నా మహిమను
వెదకుట లేదు, వెదకుచు. ఏమంటే అక్కడ చూడండి ఎంత మంచి మాట్లాడుతున్నా, వెదకుచు తీర్పు తీర్చు ఉండువాడు ఒకడు కలడు. ఇలాంటి డిస్కషన్స్ అబ్రహాము గురించినటువంటి వాదన డిస్కషన్ ఎక్కువైపోయిందండి. ఏమంటే మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము ఎలా బ్రతికాడు, మీరు ఎలా బ్రతుకుతున్నారు, అబ్రహాము పరలోకపు తండ్రి కోసం తన కుమారుణ్ణే బలివ్వటానికి వెనకాడినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆయన ఎక్కడ, కనీసం దేవుడి కోసం ఏమి చేయకుండానే ఇలాంటి గొడవలు పెట్టుకునే మీరెక్కడ అని చెప్పేసి ఈ డిస్కషన్ జరుగుతూ జరుగుతూ ఉంటే వాళ్ళ దృష్టికి ఎలా అయిపోయిందంటే, ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభువు చాలా తక్కువ వాడు, అబ్రహాము చాలా గొప్పవాడు. యేసు ప్రభువు చాలా తక్కువవాడు, అబ్రహాము చాలా గొప్పవాడు. మా పితరుడైన అబ్రహాము చాలా గొప్పవాడు. అలాంటి గొప్పవాడైనటువంటి అబ్రహాం కంటే నువ్వు గొప్పవాడువేనా అనే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పాలి కదండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేయాలి. వాళ్ళు అంగీకరిస్తారా అంగీకరించారా అనేది తర్వాత అయింది, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చెప్పాలి కాబట్టి ఏమంటే, ఒకవేళ యేసు ప్రభువు వారు అబద్ధం చెప్పేసి ఏం కాదు, ఒక మాట పోనీ అబ్రహామే గొప్పవాడు అని అందామా? అబ్రహాము కూడా ఏమంటే ప్రభు పాదాల దగ్గరకు రావాల్సినటువంటి వాడే కదా. ప్రేమైన వారు, మన ఆది తండ్రి ఆదాము కూడా ఈ ప్రభువుల వారి పాద సన్నిధిలోకి రావాల్సిన వారే కదా. ప్రేమైన వారు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సిందే కదా. ప్రేమైన వారు, కనుక ఈ డిస్కషన్ వచ్చేసరికేనే ఇదంతా చదువుతూ రండి. అప్పుడు యేసు ప్రభుల వారు ఒక సత్యాన్ని చెబుతున్నారండి. అబ్రహాము అబ్రహాము అంటున్నా, అబ్రహాము గొప్పగా బ్రతికాడు నాకు తెలుసు, ఆయన ఎలా బ్రతికాడో నాకు తెలుసు. ఆయన్నే ఆ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశానికి తీసుకొచ్చేసేసి ఈ సంతానంలో నుంచి నేను రావాలి అన్నటువంటి ప్రణాళిక, నా తండ్రి నేను ఇద్దరం కూడుకొని ఒక చోట కూర్చొని మేము ఈ ప్రణాళిక చేర్చుకున్నాము అన్నటువంటి ఆలోచనతో యేసు ప్రభుల వారు ఒక గొప్ప మాట అంటున్నారండి. 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా, ఏమంటే ఎంత డిస్కషన్, ఎంత సీరియస్ మ్యాటర్లోకి వెళ్ళిపోయిన చూసారా, ఎలాంటి గొప్ప వాదంలోకి వెళ్ళిపోయిన చూసారా. యేసు ప్రభువు వారు చెప్పేశారు, మీ పితరుడైన అబ్రహాము నా కోసం ఎదురు చూశాడు. ఏమంటే ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది రాజులు, ఎంతోమంది ఈ ప్రభువుల వారితో కలిసి బ్రతకాలని కోరుకున్నారంటండి. అలాంటి వాళ్ళందరికీ కూడా, అలాంటి వాళ్ళందరూ ఎదురు చూశారు. అదే యేసు ప్రభువుల వారు తన శిష్యులతో కూడా చెప్పారండి, ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఈ కన్నులు చాలా ధన్యమైనవి, మీరు చూస్తున్నటువంటి, మీరు వింటున్నటువంటి మీ చెవులు ఇవి చాలా గొప్పవి, ఎందుకంటే వీటి కోసం ప్రత్యక్షంగా నన్ను చూడాలని, ప్రత్యక్షంగా నా మాటలు వినాలని ఎందరో ఎదురు చూశారు. వాళ్ళందరికీ దక్కిన భాగ్యం మీకు దక్కటం మీ అదృష్టం అని దేవుడు చెప్పాడు. ప్రియమైన వారు, యేసు ప్రభువుల వారు శిష్యులకు చెప్పడం జరిగిందండి. ఇదే మాట ఇప్పుడు వాళ్ళ మధ్య చెబుతున్నారండి. ఇదిగో అబ్రహాముకి యేసు ప్రభుల వారికి ఎంత కాలం ఉందండి గ్యాప్? జనరల్గా ఆలోచిస్తే అబ్రహాము నుండి యేసు ప్రభుల వారికి మధ్యలోని కొన్ని తరాల గ్యాప్ ఉంది. ప్రియమైన వారు, కొన్ని తరాల గ్యాప్ అనేది ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి ఎన్ని తరాల గ్యాప్ ఉందో. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము అబ్రహాము నుండి యేసు ప్రభుల వారికి మధ్యలోని ఎన్ని తరాలు గడిచిపోయినాయి ఇక్కడ చెబుతున్నారండి. 17వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, ఇట్లు అబ్రహాము మొదలుకొని అక్కడంతా కూడా ఒక్కొక్కల వంశాల పేర్లు రాశారండి. అక్కడ వన్ షార్ట్ కట్ లోని ఫస్ట్ వచనంలో ఏం రాశారంటే, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని పైన రాసి, ఇలా మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అని చెప్పడానికి 17వ వచనానికి రాగానే, ఇట్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనునకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు అని అన్నాడు. 14 14 14 ఎన్నైనాయండి మొత్తం 42 తరాల గ్యాప్ వచ్చేసింది. ప్రియమైన వారు, అన్ని తరాల గ్యాపు
అబ్రహాముకి యేసుప్రభుకి మధ్య ఉంటే యేసుప్రభులు వారు ఒక స్టేట్మెంట్ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరికో ఈ మాట అర్థం కాక ఇప్పటికీ కూడా ప్రభు వయసు అంచనా తక్కువగా వేస్తున్నారండి. మీ ప్రభుదే ఉందయ్యా 2000 సంవత్సరాలకు పూర్వమే కదా అనేవాడు ఒకడుంటే మీ ప్రభువు చిన్నవాడు ఇతని కంటే చరిత్రలో పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు అనేటటువంటి వాళ్ళు ఇంకో కొందరు ఉంటే ఇదిగో ఈరోజు క్రైస్తవులకు కూడా అర్థం కాకుండా మా ప్రభు ఖచ్చితంగా డిసెంబర్ 25నే పుట్టాడు, మా ప్రభు పుట్టి 2000 సంవత్సరాలే అయిందని వీళ్ళు అనుకుంటుంటే వీళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ వార్త. యేసు ప్రభులు వారు ఏమంటున్నారంటే యేసు ప్రభులు వారు ఒరే నాయన నేను 2000 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఉన్నోడిని కాదు నాయన, అసలు నేను ఎప్పుడు ఉన్నాడో తెలుసా అని ఇక్కడ ఏమంటున్నారు చూడండి 58వ వచనం. వాళ్ళు అడిగిన మాట ఏంటి 57వ వచనంలోని, అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా యేసు ప్రభుల వారు అంటున్నారు అబ్రహాము పొట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నారండి. యేసు ప్రభు ఎప్పుడు ఉన్నారంట, అసలు అబ్రహాము పొట్టక మునిపే ఉన్నారు. ఇంకా షాకింగ్ నీ చెప్పన, ఆదాము పొట్టక మునిపే యేసు ప్రభుల వారు ఉన్నారు. ఎక్కడున్నారు, పరలోకపు తండ్రి దగ్గర ఉన్నారు. శరీరధారిగా వచ్చినటువంటి దినములు 2000 సంవత్సరాలకు పూర్వం, కానీ యేసు ప్రభువుల వారు 2000 సంవత్సరాలకు పూర్వమే ఉన్నారంటే నో, క్రీస్తుకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. అంటే ఆదాము పుట్టడానికి ముందు భూమికి పునాది లేనప్పుడు యేసు ప్రభుల వారు ఉన్నారు, ఈ భూమి మీద రవ్వంత నేల లేనప్పుడు యేసు ప్రభుల వారు ఉన్నారు. అసలు అబ్రహాము ఆదాము ఎవరినైనా సరే తీసుకోండి, వీళ్ళు ఎవరు కూడా దేవుడు చేసిన సృష్టిలోని ఏ ఒక్కటి లేనప్పుడు, దేవదూతలకు కూడా లేనప్పుడే యేసు ప్రభుల వారు ఉన్నారు. ప్రేమైన వాళ్ళ, ఆది అంతం లేనటువంటి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాంటి యేసుక్రీస్తు ఎంత గొప్ప శాపం చెప్పారంటే చూడండి, ఏమండి ఎంత మంచి మాట అంటున్నారు, అబ్రహాము పొట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. నేను ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఇక వీళ్ళకి తెలిసినటువంటి ఒకే ఒక్క ఏమంటే, ఈ యూదులు చాలా కఠినమైనటువంటి వారు ప్రియమైన వారు, దారుణంగా రాళ్లతో కొట్టి చంపటం, ప్రవక్తలను హింసించటం, రక్తతర్పణ. ఏమంటే రక్తం అనేది ఆ దేశంలో ఎందరో అమాయకులు ఎందరో దేవుడి సేవకుల రక్తం ఆ దేశంలో చిందింది ప్రియమైన దేవుని పిల్లలను. కనుకనే ఇప్పుడు యేసు ప్రభువుల వారిని కూడా ఏం చేయాలనుకుంటున్నారు, ఎప్పుడైతే నిజం చెప్పారో కాబట్టి వారు 59వ వచనం చదువుతున్నాను, యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి అని ఉందండి. ఏమంటే రాళ్ళు తీసుకొని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారంట యేసు ప్రభులు. రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు యేసు ప్రభులు వారు ఏమనాలి, ఇప్పటికే నేను చెప్పిన సంగతులు చాలా చెప్పేసినాలే ఇక చాలే ఇంకా కొట్టి చంపేసేసేయండి ఇక నేను వచ్చింది కూడా అందుకే కదా అని అనుకోవటం లేదండి. కానీ యేసు ప్రభులు వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి ఏమండి దాక్కున్నారంట అండి. యేసు ప్రభుల వారు దాక్కున్నారంట, ఎందుకు, ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఈ టైంలో చచ్చిపోవడానికి కాదు నేను వచ్చేసింది, నేను ఈ సమయంలో కాదు నేను చేయాల్సిన పనులన్నీ ముగించుకొని చనిపోవాలి. ఎక్కడ చనిపోవాలి, ఎందుకు చనిపోవాలి, ఎవరెవరి మధ్య చనిపోవాలి, ఎంతమందికి నా మరణం సాక్ష్యంగా ఉండాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కోసం నేను మరణిస్తున్నానన్న సంగతి ప్రపంచంలో మనుషులతో పాటు ప్రకృతి కూడా నాకు సాక్ష్యం ఇచ్చేంత వరకు కూడా నా మరణాన్ని ఎవడో కూడా ఆయన చంపడం అనేది చేత కాదు. కనుక యేసు ప్రభులు వారు దాగి, యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయాను అని అందరు ప్రేమైన వారు. చూసారా, ఇంతకుముందు ఏమో కొండపేటు నుండి అలా కాళ్ళు పైకి పట్టి తలక్రిందులుగా పడద్రోయాలి అనుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో నుంచి తన మార్గమును తాను తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా రాళ్ళు వేసి చంపాలనుకుంటున్నారంట, దాక్కొని వాళ్ళ కోపం తగ్గేంత వరకు ఆగి ఆ ప్రాంతం నుంచి ఆయన తప్పించుకొని మరొక ప్రాంతానికి వెళ్ళినట్టుగా ఉంది ప్రేమైన వాళ్ళు. ఏమంటే మీరు బాగా గమనించండి, మరలా తిరిగి అలా ఈ ప్రాంతంలో అడుగు పెట్టలేదా అని అంటే 11వ అధ్యాయము దాని పక్కనే ఉందో చూడండి, మరలా దాని పక్కనే ఇంకా కొన్ని ఈ వచనాలన్నీ మీరు చదవండి. ఇంకా వాళ్ళు రాళ్ళు రువ్వుతున్నారు ప్రభువా, మరలా మనం అక్కడికి ఎందుకు వెళ్దామా అని అంటే వెళ్ళాల్సిన అవసరం ఉంది నాయన అని అంటున్నారండి. ఇంకా కొన్ని ఆసక్తికరమైనటువంటి ఇంకా కొన్ని మాటలను కూడా చూద్దామండి. యోహాను సువార్త ఇప్పుడు ఎన్ని అయిపోయినాయండి, మొదటిది 2 సంవత్సరాల్లోపు అయిపోయింది, రెండవది వచ్చేసరికి 30 సంవత్సరాల ప్రాయంలోని అపవాది
మూడోది వచ్చేసరికి నజరేతు అనేటటువంటి గ్రామంలోని మూడో హత్యా ప్రయత్నం నజరేతు అనేటటువంటి గ్రామంలోని తన సొంత వాళ్ళే సొంత ఊరు వాళ్ళే చంపాలనుకున్నప్పుడు అప్పటి నుండి కూడా యేసు ప్రభువుల వారు తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం లోపల నాలుగోది ఆ దేవాలయం లోపల వాక్యం చెబుతూ ఉంటే ఇదిగో అబ్రహాము సంతానము అన్నటువంటి గర్వంతో వాళ్ళు యేసు ప్రభువుల వారిని దూషించటం ఆయన చెప్పినటువంటి సత్యంలోనే స్థిరంగా నిలవకపోవటం వలన యేసు ప్రభువుల వారు చెప్పే మాటల యందు నిలబడక ఉండి ఇదిగో అబ్రహామును గొప్ప చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము కూడా నా కోసం ఎదురు చూశాడు, అబ్రహాము నన్ను కలుసుకోవాలనుకున్నాడు, అబ్రహాము నా దినం చూడాలనుకున్నారు అని యేసు ప్రభువుల వారు చెబితే వాళ్ళు చంపాలి అని అనుకున్నారు.